రాజకీయాలు వేరు అనేది ప్రజలు ప్రూవ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు చాలా సందర్భాల్లో కూడా మెగాస్టార్ చిరంజీవి అభిమానులు అనేది పార్టీలకు అతీతంగా అన్ని రకాల పార్టీల్లో ఉన్నటువంటి పరిస్థితి. బట్ ఏ పార్టీల్లో ఉన్నప్పటికీ కూడా జనసేనకే వారి మద్దతు 90% మంది మద్దతు జనసేనకే ఉంటుంది. పిలుపునివ్వడం కూడా చోటు చేసుకుంది. ఏంటి అసలు రాబోయే 2024 ఎన్నికల్లో ఒక కొత్త రకమైనటువంటి రాజకీయ పోకడ ఉంటుందంటారా, లేకపోతే ఒక కొత్త నూతనమైనటువంటి ఒక విధి విధానాలతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందంటారా? మెగా అండ్ పవర్ స్టార్ ఇది ఏ విధంగా ఉండబోతుందంటారు అసలు? అరే కొత్త రకం కాదు, మళ్ళీ పాత రకమే మళ్ళీ కొత్తగా మళ్ళీ చూపించబోతున్నారు. ఎందుకంటే గతంలో ప్రజారాజ్యం ఉన్నప్పుడు చిరంజీవి గారి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, బన్నీ ఫ్యాన్స్, ఇలా అందరి ఫ్యాన్స్ కూడా కలిసి పనిచేశారు. అయితే అప్పుడు ఎవరికి కూడా ఇలా పిలుపునిద్దుమడం గానీ ఇలాగా చేయటం గానీ జరిగినట్లయితే లేదు. బట్ ఏంటంటే అప్పుడు అందరూ హీరోలు అందరూ కలిసి ఉన్నారు కాబట్టి అప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా అలాగే కలిసి ఉంటారన్న ఉద్దేశం కాదు. ఈ మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ సందర్భంగా ఎవరికి మెగా ఫ్యాన్స్ అంటే సరే మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యాన్స్ గా కొంతమంది వెళ్ళారు, తర్వాత మెగా ఫ్యాన్స్ సపరేట్ గా ఉన్నారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సపరేట్ గా ఉన్నారు, రకరకాలుగా మారినాయి. ఈ మారిన పరిస్థితి ఎందుకంటే మధ్యలో మళ్ళీ కొంత రాజకీయంగా కొన్నాళ్ళు చిరంజీవి గారు ఉండటం, మళ్ళీ వెనక్కి రావడం, ఇవన్నీ జరిగిన తర్వాత కొంత యాక్చువల్ మెగా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రకరకాలుగా అటు ఇటు వెళ్ళిపోయారు ప్రజారాజ్యం పార్టీ తరువాత. సో అలాంటి వాళ్ళందరినీ మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే ప్రక్రియ అనేది ఇప్పుడు మొదలు పెట్టారు. అది కాకుండా ఎవరు ఇప్పుడు ఎవరికైతే కొంతమంది కొన్ని అభిప్రాయాలు ఉన్నాయో, చిరంజీవి గారు పెద్దగా సపోర్ట్ లేదు పవన్ కళ్యాణ్ గారికి అన్న భ్రమలు కొంతమందికి ఎవరికైతే ఉన్నాయో, ఆ భ్రమలు తొలగించే కార్యక్రమం ఈ రోజు మీటింగ్ ద్వారా చేయడం జరిగింది. స్వామినాయుడు గారు ఒక మాట మాట్లాడారు అంటే ఖచ్చితంగా చిరంజీవి గారి మాటది, ఏం డౌట్ అక్కడ అందులో. ఎందుకంటే చిరంజీవి గారి మాట లేకుండా ఆయన అడుగు కూడా బయట పెట్టడు, ఒక యువతల చెంపు అవతలు పెట్టడు ఆయన. సో అట్లాంటి మనిషి ఈ రోజు వచ్చి ఆయన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కానీ ఇవన్నీ చూసేది కూడా మొత్తం అంత ఆయన చిరంజీవి గారి వ్యవహారాలు, రాజకీయానికి సంబంధం లేని ప్రతి వ్యవహారం కూడా ఆయనే చూస్తారు. సో గతంలో ఆయన ప్రజారాజ్యం తరఫున పోటీ చేయడం కూడా జరిగింది, రాజమండ్రి రూరల్లోనే అక్కడ పోటీ చేయడం జరిగింది. సరే ఓడిపోయారు, అది వేరే విషయం. కానీ ఆయన ఆయన చిరంజీవి గారి మాటే ఆయన మాట ఉంటుంది తప్ప వేరే మాట ఉండదు. సో ఈరోజు స్వామినాయుడు గారు అందరినీ పిలిచి మాట్లాడుతున్నారు అంటే చిరంజీవి గారే ఈ పని అప్పచెప్పితేనే ఆయన ఆ పని చేస్తారు. సో అందువల్ల చిరంజీవి గారే స్వయంగా రంగంలోకి దిగారు అనేది అర్థం. చిరంజీవి గారు డైరెక్ట్ గా మెసేజ్ పంపించినట్టే, ఇవాళ మొత్తం మెగా ఫ్యాన్స్ అందరికి మెసేజ్ పంపించినట్టే. ఇందులో మెగా ఫ్యాన్స్ అందరినీ కూడా మామూలుగా ఓట్లు వేయడం అని అడగటం వేరు, ఇప్పుడు క్రియాశీలకంగా పనిచేయమంటున్నారు. ఇప్పుడు అది కదా ఇందులో కొత్త విషయం ఏంటంటే, ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్ అందరూ కూడా క్రియాశీలకంగా పనిచేసే విధంగా కూడా వీళ్ళందరినీ నడిపించే కార్యక్రమం మొదలు పెడుతున్నారు. సో ఆ విధంగా క్రియాశీల కార్యకర్తలు కూడా పెరుగుతారు. ఇప్పుడు సరే ఓటర్ల సంగతి పక్కన పెడితే క్రియాశీల కార్యకర్తలు కూడా ఇప్పుడు ఈ జనసేన పార్టీలో వీళ్ళందరూ క్రియాశీల పాత్రని పోషించబోతున్నారు. మెగా ఫ్యాన్స్ పవన్ ఫ్యాన్స్ కాకుండా మెగా ఫ్యాన్స్ అంటే చిరంజీవి గారి ఫ్యాన్స్, రామ్ చంద్ర ఫ్యాన్స్ కూడా క్రియాశీలకంగా పనిచేయబోతున్నారు. ఆల్రెడీ ఇప్పటికే రామ్ చరణ్ గారు వెనక్కి నుంచి క్రియాశీలకంగానే పనిచేస్తున్నారు. దీంట్లో సరే నాగబాబు గారు అంటే నాగబాబు గారు ఇప్పుడు కొత్తగా క్రియాశీలకంగా పనిచేయడం కాదు, ఆయన ఆల్రెడీ ఎంపీగా పోటీ చేశారు. ఆల్రెడీ ఆయన ఎంపీగా పోటీ చేశారు, ఆయన జనసేనలోనే ఉన్నారు. సో అంటే ఏంటంటే ఆయన ఇప్పుడు మధ్యలో అంత అవసరం లేదు కాబట్టి ఆయన వెనకుండా అప్పుడప్పుడు మాట్లాడడం తప్ప పెద్దగా రావట్లేదు. ఇప్పుడు డైరెక్ట్ గా స్టేజ్ మీద ప్రతి స్టేజ్ మీద కూడా పక్కన పవన్ కళ్యాణ్ గారి పక్కన ఆయనే ఉంటున్నారు. సో అందువల్ల నాగబాబు గారి విషయం కొత్త ఏం కాదు. కాబట్టి ఇప్పుడు రామ్ చరణ్ వెనక నుంచి ఇంతకు ముందు పనిచేస్తున్నారు, ఇప్పుడు డైరెక్ట్ గా రంగంలోకి దిగినట్టు ఇక్కడ నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. సో అందువల్ల ఇంకా పోతే మిగతా ఇప్పుడు మిగిలిపోయింది ఏంటంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి, ఈ అల్లు అర్జున్ ఫ్యాన్స్ వీళ్ళతో కలుస్తారా కలవరా అన్నది ఒక ఇష్యూ. అల్లు అర్జున్ లాంటి వాళ్ళు కనీసం రేపు ఎలక్షన్ టైం కైతే వీళ్ళందరూ కూడా ఎలక్షన్ టైం ఒకటవుతారు, అప్పుడు ఓట్ టైమని అడిగే అవకాశం ఉంది. బట్ క్రియాశీల కార్యకర్తలుగా మారతారా మారరా అనేది అల్లు అర్జున్ ఫ్యాన్స్ విషయంలో మనం ఒకసారి ఆలోచించాలి. సో అది తప్ప ఓవరాల్ గా ఇప్పుడు ఏదో చిరంజీవి గారు జగన్ గారికి సపోర్ట్ చేస్తున్నారు, జగన్ గారు ఇంటికి వెళ్తున్నారు, భోజనం చేస్తున్నారు, కూరలు బాగున్నాయి, ఇవన్నీ ఇవన్నీ కాదు, ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి. ఈ రోజు నుంచి కూడా అవన్నీ పక్కకి వెళ్ళిపోయినట్టే. ఎవరైతే
నానిగారు లాంటి వారు, మంత్రి మాజీ మంత్రి నానిగారు లాంటి వాళ్ళు, చిరంజీవి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా చాలా పార్టీల్లో ఉన్నారు. అలాగే చాలా చాలా పార్టీల్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. అలాంటి వాళ్ళందరినీ ఇప్పుడు ఏకం చేసే కార్యక్రమం అంటే నానిగారు అంటే నానిగారు రారు అనుకోండి ఇప్పుడు. బట్ అంత మామూలుగా పార్టీల్లో వేరే వేరే పార్టీలో ఉన్న వాళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకొచ్చే కార్యక్రమం మొదలవుతోంది. ఈ వెనక్కి తీసుకొచ్చే కార్యక్రమం కనుక వీళ్ళు సక్సెస్ఫుల్ గా చెయ్యగలిగితే జనసేనకి ఈ మెగా పవర్ తోడవుతుంది. సో ఈ మెగా పవర్ అనేది ఖచ్చితంగా ఒక బూస్టర్ లాంటిదే వాళ్ళకి. ఇప్పటికి మాట్లాడుతున్న వాళ్ళైతే కరుడు కట్టిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎలాగైతే ఆయన మీద ఏగ వాళ్ళని వరో, ఇక్కడ నుంచి కరుడు కట్టిన చిరంజీవి ఫ్యాన్స్ కూడా, చిరంజీవి ఫ్యాన్స్ కానీ రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ వీళ్ళందరూ కూడా ఇంకా అంటే నాగబాబు గారు అబ్బాయి వీళ్ళందరికి రకరకాల ఫ్యాన్స్ ఉన్నారు కదా, వీళ్ళందరూ ఇంకా ఒకటే, ఒక అల్లు అర్జున్ తప్ప మిగతా అన్ని ఒకటే. వీళ్ళందరూ కూడా ఇక నుంచి వెనుదన్నుగా అందిస్తారు. వేరుగా చూడాలంటారు అల్లు అర్జున్ అనేది కూడా ఒక మెగా కాంపౌండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తే కదా. అందుకే మాటి మాటికి స్ట్రెస్ చేసి చెప్తున్నా నేను. వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి మెగా ఫ్యాన్స్ అని చెప్పుకోకుండా అల్లు ఫ్యాన్స్ అని చెప్పుకుంటున్నారు ప్రస్తుతానికి. సో అది ఎందుకు అనేది మరి వాళ్ళు వాళ్ళు నిర్ణయించుకోవాలి. అందుకే చెప్తున్నా, అందుకనే ఆ ఒక్క ఫ్యాన్స్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఈ రోజు నుంచి జనసేనలో భాగం కింద లెక్క, ఎవరైనా బయట వేరే పార్టీల్లో ఉన్న వాళ్ళని కూడా ఈ రోజు ఈ పార్టీలోకి తీసుకొచ్చే కార్యక్రమం, క్రియాశీలకంగా పనిచేయించే కార్యక్రమం, వాళ్ళతోటి కూడా కొంత వర్క్ చేయించుకునే కార్యక్రమం ఇక్కడ నుంచి జరుగుతుంది. తర్వాత అదే నేను చెప్పినట్టు ఖచ్చితంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఎలక్షన్ టైంకి వాళ్ళు ఓట్లు అయితే వేయమని పిలిపించే అవకాశం ఉంది. ఆ విధంగా జరుగుతుంది తప్ప బహుశా నేను వాళ్ళు క్రియాశీలక కార్యకర్తలుగా మారుతారని నేనైతే అనుకోవట్లేదు. బట్ ఓటింగ్ అయితే అటు నుంచి కూడా ఓటింగ్ వస్తుంది. సో ఓవరాల్ గా ఏంటంటే ఇది ఒక బూస్టప్ ఇచ్చే కార్యక్రమం, జనసేనకి ఖచ్చితంగా బూస్టప్ ఇచ్చే నిర్ణయం ఇది. ఎక్కడ నాకు రాజకీయంగా కన్ఫ్యూజన్ లేకుండా చేసే నిర్ణయం. రాబోయే రోజుల్లో ఏంటంటే ఇంకా ఆ చిరంజీవి ఎలక్షన్ దగ్గరికి వచ్చిన టైంలో చిరంజీవి గారు కూడా బయటకు వస్తారు. సరే ఆయన పోటీ చేసే అవకాశం అయితే నాకు అయితే అనుకోవట్లేదు, నేను పోటీ చేస్తారు ఇలాంటివన్నీ. బట్ నైతికంగా మాత్రం ఖచ్చితంగా తమ్ముడికి మద్దతు ఇవ్వడం అనేది ఎలక్షన్ ముందు అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అందులో ఏం సందేహపడాల్సిన అవసరం లేదు. ముందుగా ఫ్యాన్స్ అందరినీ పంపిస్తున్నారు, తర్వాత రామ్ చరణ్ డైరెక్ట్ గా ఓపెన్ అవుతాడు. ఎలక్షన్ ముందు వచ్చే టైంకి చిరంజీవి గారు కూడా ఓపెన్ అవుతారు. ఏదేమైనా సరే ఇది చిరంజీవి గారి మాటే, చిరంజీవి గారి మాట వల్లనే ఈ మీటింగ్లు అన్ని జరుగుతున్నాయి. ఎస్, 2019 ఎన్నికల సమయంలో జనసేనకి వచ్చినటువంటి ఓట్ల శాతం, తర్వాత పెరుగుతున్నటువంటి మద్దతు, తర్వాత పంచాయతీ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం చూసాం ఓటింగ్ శాతం కూడా గణనీయంగా పెరిగింది. రీసెంట్గా నిర్వహించినటువంటి పోల్ కావచ్చు, సర్వే కావచ్చు, జనసేనకు విపరీతంగా మద్దతు ప్రజల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి, అంటే అభిమానానికి అతీతంగా ఇతరులు కూడా జనసేన పార్టీకి మద్దతుగా కొంతమంది పెడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ మెగా ఆత్మీయ సమ్మేళనంతో వచ్చేటువంటి పొలిటికల్ మైలేజ్ ఏంటి, ఎంతవరకు కూడా రావచ్చు అంటారు? ఇది ఖచ్చితంగా ఇప్పుడు న్యూట్రల్ గా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఏ పార్టీకి చెందిన న్యూట్రల్ గా ఉన్న వాళ్ళు ఎలా ఎలా వెళ్ళాలి ఏంటి. మనం పవన్ కళ్యాణ్ గారు పర్లేదు, ఇప్పుడు ఏంటంటే గతంలో అందరికి డౌట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పార్ట్ టైం పొలిటీషియన్. సో ఇది కాకుండా అన్నదమ్ముల మధ్యనే గొడవ ఉంది, సరే ఇవన్నీ ఎందుకులే అని చెప్పి ఆలోచించే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా, న్యూట్రల్ గా ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి వైపు రావడానికి ఒక అవకాశం. ఓకే, అన్నదమ్ములు కూడా ఓకే అయ్యే ఒకటే అయ్యారు. సో ఇదంతా సీరియస్ బిజినెస్, సీరియస్ రాజకీయం అనేది జరుగుతోంది. సో పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు ప్రజల్లోనే ఉంటున్నారు. సో ఈయన కూడా సీరియస్ పొలిటీషియన్, ఎందుకంటే అన్నయ్య కూడా సపోర్ట్ వచ్చారు, మొత్తం అంతా జరుగుతుంది కాబట్టి ఇంకా సీరియస్ పాలిటిక్స్ జనసేన వైపు నుంచి జరుగుతుంది అన్న ఒక మెసేజ్ ఇప్పుడు వరుసపెట్టి అందరూ ఇస్తున్నారు. ఆ ఇవ్వడం వల్లనే పవన్ కళ్యాణ్ గారు కూడా రెగ్యులర్ గా ప్రజల్లో ఉండి అన్నిటి మీద స్పందిస్తూ రెగ్యులర్ గా పొలిటీషియన్ అన్నది జనంలోకి తీసుకొస్తూ ఉండటం వల్లనే ఈ రోజు గతం కన్నా కూడా మనకి మనం ఏదైతే సర్వేలు చేస్తున్నప్పుడు ఆ నిజాలన్నీ అవన్నీ కూడా ఆ ఎఫెక్ట్ అంతా కూడా కనబడుతుంది. గతంలో 6% 7% ఉన్నది, ఇప్పుడు కొంచెం పెరుగుతూ వస్తుంది. పెరుగుతూ వస్తుంది అంటే ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ న్యూట్రల్ గా ఉన్న వాళ్ళందరూ కూడా ఓకే పవన్ కళ్యాణ్ గురించి కూడా మనం ఆలోచించవచ్చు, పవన్ కళ్యాణ్ కి మనం ఓట్లు వేయొచ్చు అన్న నిర్ణయానికి వస్తూ ఉన్నారు. అది కాకుండా ఎవరైతే ఇప్పుడు అధికార పార్టీ ఉందో, ప్రభుత్వం మీద వ్యతిరేకత, యాంటీ ఇంకమెన్సీ ఏదైతే ఉందో, ఆ వ్యతిరేకత వచ్చిన ప్రతి వాళ్ళు ఎటు వెళ్ళాలి అన్న ఆలోచన వస్తుంది బయటికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి లాస్ట్ టైం ఓట్ వేసిన వాళ్ళందరికీ ఇప్పుడు ఆయన పరిపాలన నచ్చలేదు అనుకోండి, అందులో కొంతమందికి నచ్చని వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ మనం ఎవరికి వేయాలి, జగన్ కి అయితే వేయద్దు అని అనుకుంటారు, బాగాలేదు అని. ఒకవేళ ఇప్పుడు జగన్ కి వేయద్దు అనుకుంటే మనం నెక్స్ట్ ఎటు వెళ్ళాలి, తెలుగుదేశం వైపు వెళ్ళాలా, పవన్ కళ్యాణ్ వైపు వెళ్ళాలా, లేకపోతే బీజేపీ వైపు వెళ్ళాలా, ఇలా కన్ఫ్యూజన్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా
ఇదంతా కూడా ఒక దారి చూపించే వ్యవహారం. ఓకే, ఆల్రెడీ మనం తెలుగుదేశాన్ని చూసేసాం కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి వైపు చూడొచ్చు. ఇప్పుడు అందరూ ఒకటి అవుతున్నారు, ఏ కన్ఫ్యూజన్ లేదు. అంటే కన్ఫ్యూజన్ లేని ఒక వాతావరణాన్ని ఎప్పుడైతే పార్టీ ఒక పార్టీ తీసుకొస్తుందో ఆ పార్టీ వైపు మొగ్గు చూపించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ వాతావరణాన్ని ఇప్పుడు సృష్టిస్తున్నారు కాబట్టి ఇప్పుడు తటస్థంగా ఉన్న వాళ్ళు పవన్ కళ్యాణ్ గురించి ఆలోచించే అవకాశం ఉంది. ఎవరైతే యాంటీ ఇంకమ్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో చాలా మంది తెలుగుదేశానికి ఏంటో ఇష్టం లేక అటేసి ఉంటారు. సో ఇప్పుడు అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు సరే ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తే మనకేం ఇబ్బంది లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సీరియస్ గా చేస్తున్నారు, వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చాం, వీళ్ళకి ఒక అవకాశం ఇచ్చాం కాబట్టి ఈసారి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇద్దామని ఆలోచించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. దానికోసమే ఈ సీరియస్ పాలిటిక్స్ అనేది తెర మీదకి వస్తుంది. ఇది ఒక జనసేనకి ఒక పాజిటివ్ సంకేతం జనసేన వైపు నుంచి ప్రజల్లోకి పంపిస్తుంది. అవును అవును, ఎస్ ఎస్. శ్రీరామ్ గారు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత దీనికి సంబంధించి డిబేట్ ని